రైట్ సార్ వెంకటేశ్వర గారు అంతవరకు ఓకే అటు తర్వాత అప్పటి ఉన్న అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా పూలే గారు కానీ అటు తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కానీ ఇలా మహాజనులు బహుజన మహానుభావులు ముందుకు రావడం జరిగింది అయితే అంతకంటే ముందు కూడా ఒక చిన్న లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి సాహిత్యం లేదా కవిత్వ ప్రక్రియ లేదా వచన గచన వచనలు కానీ రచనలు కానీ గద్య గద్యభాగాలు కానీ ఇటువంటివి ఉండేవండి చందోబంధంగా ఉండి ఏవైతే ఆ యొక్క సాహిత్యం ఉండేదో వాటిని ఒక అంటే ఒక కవిత అనే ప్రక్రియ మనం తీసుకున్నట్లయితే కవిత అనేది తూగుటూ మీద కూర్చొని తాంబూల సేవనం చేస్తూ హాయిగా ఆస్వాదించే ఒక ప్రక్రియగా అప్పటి మనువాదులు మాత్రమే దాన్ని క్రియేట్ చేయడం జరిగింది అటు తర్వాత మరి కవిత్వంలో కూడా ప్రక్రియలు వచ్చాయి మనకి ఇప్పుడు ఇప్పుడున్న మనకు నానిలో అని కూడా మనం చూస్తున్నాం సో నానీల్లో కానీ లేకపోతే చందోబద్ధమైన ఆ యొక్క కవిత్వంలో కానీ లేకపోతే మొత్తం మీద సాహిత్యంలో మార్పులు విశేష మార్పులు తీసుకొచ్చారు ఇప్పటివరకు సో ఈ మార్పు అనేది బహుజనుల యొక్క బ్రతుకుకు ఏమాత్రం ఉపయోగపడింది అంటారు అయితే ఈ యొక్క సాహిత్యం అనేటువంటిది ఇవాళ మనకి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది భారతదేశంలో ప్రతి గ్రామంలో మొదలైందో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ అంటే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నైన్టీన్ అదే సారీ ఫిఫ్టీ తర్వాత కదా మనకి వచ్చింది సో ఆ ఫిఫ్టీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా భారతదేశంలో స్కూల్స్ అనేటువంటివి హాస్టల్స్ అనేటువంటివి మొదలైనవి సో ఈ ఎప్పుడైతే ఈ స్కూల్స్ హాస్టల్స్ మొదలైనయో ఈ యొక్క బహుజనులు కూడా దాంట్లో వెళ్ళిపోయి ఒక ఎడ్యుకేషన్ తీసుకోవటం మొదలైంది సో ఆ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గుర్రం జాషువా గారు కానీ లేదంటే ఇంకెవరు కానీ లేదంటే బోయి భీమన్న గారు కానీ అంటే ఈ పెద్దలు అంటే అప్పుడు ఉన్నటువంటి ఈ అంబేద్కర్ గారికి తర్వాత వచ్చినట్టు సమకాలీకలు అనమాట ఇలా అంతా కూడా బోయి భీమన్న గారు తర్వాత ఏమంటారు జాషువా గారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళు చదువుకొని ఆ చదువుతోటే సాహిత్యాన్ని రాయటం మొదలైస్తారు ఎందుకంటే నేచర్ని దృష్టిలో పెట్టుకొని నేచర్ యొక్క అందాలని వాళ్ళు పెట్టుకొని దానితోటే వాళ్ళు యొక్క సాహిత్యాన్ని రాయటం అప్పట్లో కవిత వారికి నేచర్ ఎస్ ఎస్ నేచరే నేచర్ నుంచి వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే మీకు ఆయన పేరేంది గుర్రాం గారు ఒక చిన్న కథ చెప్తాను ఆయన గారిని ఆ స్కూల్లోకి రానియకుండా వాళ్ళందరూ కొడితే కూడా ఏం చేశాడు ఆయన పోయి ఎక్కడో చాలల్లో చెట్లలో తిరుక్కుంటూ చెట్లు ఎక్కుంటూ పుట్లు ఎక్కుంటూ తిరుగుతూ ఉంటే ఆ గాలి వీస్తూ ఉంటే ఆ చెట్లకు ఉన్నటువంటి పూలు అవన్నీ కదులుతూ ఉంటే దాంతో ఆయనకి ఆ యొక్క సాహిత్యం అనేది కవిత అనేటటువంటిది స్టార్ట్ అయింది రైట్ స్టార్ట్ అయిపోయి ఓ ఇది నేను ఇట్లా కూడా రాయొచ్చా ఇంత అందమైనటువంటి పూలు చెట్లు ఈ యొక్క గాలి ఇలా ఇంత ఆహ్లాదంగా ఉన్నది అనేటువంటి దాంతో మొదలైంది ఆయన సో అట్లా మొదలై మొదలై ఇక ఆయన సాహిత్యాన్ని అట్లా కొనసాగించుకుంటూ ఈ యొక్క బహుజనులకి అందించడం మొదలైసారు సో ఇక అప్పటి నుంచి ఇక అది సాహిత్యం మొదలవుకుంటూ మొదలవుకుంటూ ఇప్పటికీ ఎంతోమంది మన వాళ్ళు బహుజనులు వచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి మన గోరేటి వెంకన్న గారు కానీ లేదంటే ఇంకా కొంతమంది బహుజనులలో కవులున్నారు సో వీళ్ళందరూ కూడా ఎక్కడ లేనటువంటి సాహిత్యాన్ని రాసుకుంటూ విపరీతమైనటువంటి మనుషుల యొక్క హృదయాల్ని కదిలించేటువంటి అప్పుడున్నటువంటి బ్రాహ్మణికల సాహిత్యంలో మనుషుల్ని కదిలించేటువంటి వ్యవహారం లేదు ఏకాడికి మనుషుల్ని అణచిపెట్టేటువంటి సాహిత్యాలు ఉన్నాయి కానీ వాడు చైతన్యం కాకుండా ఈ బహుజన్లో వచ్చినటువంటి సాహిత్యాలు ఎదుటి వాడిని చైతన్యవంతులు చేసేటువంటిది ఆలోచన విధంగా ఆలోచన చేసేటువంటిది తర్వాత వాళ్ళలో ఒకలాంటి ఒక భావోద్వేగాల్ని బయటికి తీసేటువంటి సాహిత్యాన్ని ఉన్నటువంటి కవులు బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పుడు ఆ యొక్క బ్రాహ్మణస్ యొక్క కవిత్వాలు ఇప్పుడు మన వాళ్ళకి పనికిరావు భోజనాలకి ఎందుకంటే వాళ్ళు చేసే కూడా దీంతో పోలిస్తాయి చప్ప చప్పగా ఉంటాయి వాళ్ళ వెజిటేరియన్ లాగానే ఉంటాయి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి యొక్క ఎందుకంటే అది ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళు పడ్డటువంటి బాధలు నేచర్గా వస్తాయి నాచురల్గా ఇప్పుడు ఒక సంఘర్షణకి గురైనటువంటి వ్యక్తి కవిత ఆ సంఘర్షణకి గురైనటువంటి వ్యక్తిలో నుంచే వచ్చేటువంటి సాహిత్యం అది రియల్ ఉంటుంది అది సో ఆ రియల్గా వచ్చినటువంటి సాహిత్యం అనేది ఇవాళ మన ముందున్నటువంటి కవితలు ఇవన్నీ కూడా ఈ మన గోరేటి వెంకన్న గారు కానీ అంటే ఇంకొంతమంది పేర్లు నాకు గుర్తు రావట్లేదు సో వీళ్ళందరూ కూడా అలాంటి సాహిత్యాన్ని ఇచ్చి మరి ఈ యొక్క ఏమంటారు ఉద్యమాన్ని స్వాతంత్ర ఉద్యమం రావడానికి కూడా వీళ్ళే కారణం ఆ తర్వాత ఈ రోజున మన తెలంగాణ సపరేట్ కావడానికి కారణం కూడా ఈ యొక్క బహుజన ఉద్యమకారులు బహుజన రైటర్సు బహుజన కవులు కవులు కళాకారులే సో వీళ్ళు పాడినటువంటి పాటలు వీళ్ళు రచించినటువంటి రచనలు అవి చదువుకొని యువత మొత్తం ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడు మొత్తం కూడా పాటల వల్ల ఎడ్యుకేట్ అయిపోయి వాళ్ళలో ఎక్కడలేని యొక్క పటుత్వం వచ్చేసి ఇంకా ఉద్యమం మొదలేశారు ఏకతాటి మీదుగా అందరూ ఒక తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చేసి వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు సరేగా ఆ తర్వాత అది ఎవరి చేతిలోకి పోయింది ఏంటి అనేది ఇక తర్వాత ముచ్చటి ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఆ యొక్క కవితలు ఇవి అనేటువంటివి ఈ బహుజనులు రాజ్యాధికారం వైపు రావటానికి ఇంకా అది దోహదపడట్లేదు ఇప్పుడు కూడా ఎస్ అందుకే వీళ్ళు ఎంత కవితలు రాసినా కూడా వీళ్ళు అక్కడే ఉండిపోతున్నారు కానీ ఆ కవితల వల్ల అప్పటికప్పుడు భావోద్వేగాలు వస్తున్నాయి చేస్తున్నారు కానీ ఓటు దగ్గరకు వచ్చేసరికి మాత్రం అవి అంతగా వర్కౌట్ అయ్యేటట్టు కనిపించట్లేదు కనిపించట్లేదు అని అంటే వాళ్ళల్లో ఇంకా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఏంటంటే ఈ యొక్క బహుజనులు ఇంతమంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి బహుజనులు ఎందుకు రాజ్యాధికారానికి రావటం లేదు మరి వన్ పర్సెంట్ ఉన్నటువంటి టూ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళే మరి బహుజనులు మరి రాజ్యాధికారానికి వచ్చి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా దోపిడీ చేస్తూ వీళ్ళని పైకి రాకుండా ఆర్థిక వనరులు పెంచకుండా ఎరగనీయకుండా అణిచివేస్తూ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ వాళ్ళు పోతున్నారు సో ఇది ప్రతి వాళ్ళు తెలుసుకున్న రోజున ఆ బహుజనులకి ఈ యొక్క చైతన్యం వస్తుంది సో అది రాకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం మీద ఎప్పటికప్పుడు వీళ్ళని అణిచివేస్తూనే ఉన్నారు రెండవది ఏంటంటే ఈ కుల వ్యవస్థను ఒకదాన్ని పెట్టేసి ఆ యొక్క నిచ్చిన మెట్టిన వ్యవస్థలలో ఒకరినికొకరిని కలవకోకుండా ఈ యొక్క చెదురుగా చేసి ముక్కల ముక్కలుగా తయారు చేయడం జరిగింది రైట్ సార్ అంటే ఇప్పుడు గతంలో కూడా మరి అంటే మొత్తం ఈ యొక్క సాహిత్యాన్ని మనం మూడు భాగాలుగా విభజించినట్లయితే సో ప్రాథమిక దశ మరి రెండో దశ మూడో దశ ఇప్పుడు మనం మూడో దశలో కొనసాగుతున్నాం సో మొదటి దశలోనేమో మీరు అన్నట్లుగా మనువాద భావజాలాలు కలిగిన ఆ యొక్క కవితలు వచ్చాయి రెండో దశలో మనం చూసినట్లయితే మరి కష్ట నష్టాలు ఏ విధంగా పడుతున్నాం అంటూ కూడా కొంతమంది బహుజన రచయితనలు ఆ యొక్క రచయితలు కానీ లేకపోతే రచనలు కానీ చేసిన పరిస్థితి ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి బహుజన రాజ్యాధికారం ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా ముందుకెళ్ళాలంటే కూడా మరి చైతన్య భావజాలాన్ని అందులో నింపుతూ వస్తున్న కవితలు అయితే ఈ యొక్క మూడు దశల్లో కూడా మనకి మన క్లియర్ కట్ కనిపిస్తుంది సాహిత్యం దాని యొక్క వరవడి సో ఈ సాహిత్యం ఒక బ్రతుకు ఎట్లా అంటే ఒక బహుజనుడి యొక్క బ్రతుకు ఎలా ఉండేది వారి యొక్క వేషధారణ వారి యొక్క భాషలు ఎలా ఉండేవి వారు సామాజికంగా పడ్డ కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి మరి వారు పడ్డ అనుభవించిన మరి అణచివేతలకు కానీ లేకపోతే దోపిడీలు కానీ లేకపోతే దాష్టికాలు కానీ వీటి కూడా మొత్తం ప్రతిబింబించేలా ఉన్నాయి సో ఈ యొక్క కవితలు లేకపోతే ఈ యొక్క సాహిత్యం అనేది బహుజన రాజ్యాధికారం వైపు తీసుకువెళ్ళేంత వరకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు నేటితరం వారి అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క రచయితలు కానీ లేదంటే కళాకారులు కానీ మరియు వాగ్గేయకారులు అంటే పాడే సపోజ్ గద్దర్ గారు ఉన్నారు సో ఆయన గారు పాడినటువంటి పాటకి కొన్ని వేల మందిని ఆయన ప్రభావితం చేయగలడు అంటే ఒక ఊసాగారు కావచ్చు కావచ్చు లేకపోతే గోరేటి వెంకన్న గారు గోరేటి వెంకన్న గారు ఈ మధ్య గద్దర్ గారు అనేది నా చిన్నతనం నుంచి కూడా ఆయన గారి యొక్క పాటలు చూసే చాలామంది ఈ ఇంతమంది నక్సలిటం ఈ తెల ఆంధ్ర రాష్ట్రంలో నక్సలైజం పెరగడానికి కారణం గద్దారు లాంటి ఒక పాటలే ఆయన పాటలు విని ఆయన మాటలు విని ఆయన యొక్క స్పీచ్లు వినే అంటే కేవలం మౌఖిక దాని ద్వారానే యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నక్సలిజం వెళ్ళిపోయినారు అంటే మంచి మంచి మేధావులే వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి తుపాకు గుండెకి గురైపోయి బలైపోయినారు సో దానివల్ల ఆయన చేసినటువంటి సాహిత్యం వల్ల ఏమైపోయిందంటే రాజ్యాధికారం రాకపోగా నష్టం జరిగింది నష్టం ఎట్లా జరిగిందంటే అది ముందుకు కొనసాగించే దిశలో లేకపోవటం వల్ల దశ దిశ మార్పు మార్పు వచ్చి రావటం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ అగమ్య గోచరంగా అడవిలోకి వెళ్ళిపోయి ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఏమో పటిష్టంగా ఉండటం వల్ల వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేశాయి సో ఆ అణచివేయటం వల్ల ఎంతో మంది భోజనలు మేధావులు యూనివర్సిటీ స్కాలర్స్ యంగ్ ఫెలోస్ ఎంతోమంది తుపాకు గుండెలకు గురైపోయి చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి సో అందుకనే ఆ సాహిత్యం అనేటువంటిది ఎందుకు అట్లా జరిగింది అని అంటే ఇంకా ప్రజల్లో చైతన్యం రాలే వాళ్ళు చెప్పేటువంటిది ఆ ప్రజల మైండ్లోకి వెళ్ళలే వెళ్ళలేదంటే ఇంకా బ్రాహ్మణికల్ సిస్టము యొక్క మనువాద సిస్టమే ప్రతి వాడి మైండ్లో ఉంది ఆ మైండ్లో ఉండటం వల్ల ఏమైపోయింది వాడు ఎక్కువడు వీడు తక్కువడు ఇట్లా ఉండటం వల్ల ఇది ఏమైపోయిందంటే వాడికంటే నేను ఎక్కువ నాకంటే వీడు తక్కువ కాబట్టి నేను సేఫ్గానే ఉన్నాను అని చెప్పేసి వీడు నాకంటే తక్కువ ఎవడో చూసుకుంటాను కానీ మరి నాకంటే పైన ఉన్నాడు వన్ పర్సెంట్ ఉన్నాడు వాడు ఎలా రాజ్యం వెళ్తున్నాడు అనేటువంటి ఆలోచన వాడికి రావట్లేదు రావట్లేదంటే దాన్ని ఏం చేయాలంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి కవులు కళాకారులు ఎవరైనా సరే వీళ్ళు ఎవరైతే ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి తాయిలాలకు లొంగిపోకుండా ఇప్పుడు సపోజ్ ఎవరైతే ఇప్పుడు సపోజ్ గోరేటి వెంకన్న గారు ఉన్నారు ఆయన గారికి ఏం చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆయన ఎగనెస్ట్గా దానికి రాయాలంటే రాస్తాడా రాయలేడు సో ఇట్లా ఏమైపోయిందంటే ఈ ఇట్లా ఎవరైతే కవులు కళాకారులు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరు ఎవరైతే ఇంట్లో అంటే ప్రజలను చైతన్య పరుచుతున్నారో వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాయిలాలు ఇచ్చేసి వాళ్ళు సప్రైజ్ చేస్తున్నారు సో దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఓన్లీ రాయటం చేయటం వరకే జరుగుతుంది ఇక ఈ కళాకారులు ఉన్నారని అంటే వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యమాలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క దీన్ని పెంచుకుంటూ పోతున్నారు మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటంతో మళ్ళీ సప్పబడిపోతున్నారు అందువల్ల ఈ దే ఈ రాష్ట్రంలో బహుజనులు బయటికి రాకపోవడానికి గల కారణం అది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క అంటే బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవాలి ఇంతవరకు కూడా ఇప్పటికీ వాళ్ళు బీసీలు ఏమంటారంటే అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు మా గురించి ఎప్పుడు కూడా ఆయన మాకు హక్కులు కల్పించలేదు అనేటువంటి నానుడిని ఆ బ్రాహ్మణికల్ సిస్టంలో వాళ్ళు స్ప్రెడ్ చేశారు దాన్ని అరే ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్లు ఇప్పించాడు మీకు ఇవ్వలేదు అని కానీ ఆ సంగతి వీళ్ళకి తెలియదు ఆయన వాళ్ళ కోసమే అసలు ఆయన యొక్క ఏమంటారు మంత్రి పదవికి రిజైన్ చే రిజైన్ చేశాడు హిందూ కోడ్ బిల్ అని చెప్పేసి బీసీలకి ఆయన పెట్టింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే ఆయన ఈ బీసీలకి కమిషన్ వేయాలి అని చెప్పేసి ఆర్టికల్ త్రీ ఫార్టీలో ఆయన అమర్చాడు దాన్ని రైట్ రైట్ ఆ త్రీ ఫార్టీలు అమర్చి ఏంటంటే ఎప్పటికప్పుడు బీసీలు సమీక్షించి వాళ్ళలో ఉన్నటువంటి ఆర్థిక విధానాలు కానీ సామాజిక విధానాలు కానీ పట్టి అప్పుడు మార్పులు చేసుకుంటూ వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పేసి ప్రత్యేకించి ఆయన దాన్ని త్రీ ఫార్టీ ఆర్టికల్ పెట్టి ఆ తర్వాతనే త్రీ ఫార్టీ వన్ అని చెప్పేసి ఎస్సీలకు పెట్టాడు